దోర్నాల మండలం బయ్యనగూడెం గిరిజనుల ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. గూడెంలో రెండు వాటర్ ట్యాంకులు ఉన్నా గాని ఉపయోగం లేదని, రెండు బోర్లు ఉన్నా గాని అవి ఫెయిల్ అవ్వడం ద్వారా నీటి కొరత ఏర్పడిందని తెలియజేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు మాకు అందడం లేదని వెల్లడించారు. సంబంధిత అధికారులకు వెల్లడించగానే పట్టించుకోవడం లేదని తెలిపారు. గూడెంలో ఉన్న వికలాంగులకు కూడా అర్హత ఉన్నా గాని పింఛన్ అందడం లేదని దాసరికొండయ్య తెలిపారు. మనకొట్టకైనా చాలా ఇబ్బంది పడుతుంది సార్. ముందల నీళ్ళు లేక మా రైతులమ్మ పిలుస్తారు, నీళ్ళు అన్నం వండుకునేలా బయట రైతుంది. ఇంకా అన్నము వండుకోవాలా కీళ్ళ కీలు కనుక్కోవాలి సార్. అవి కూడా కాసిన కాసిన నీళ్ళు కూడా రావటం లేదు పూర్తిగా. మరి ప్రస్తుతానికి ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు నీళ్లు మీరు వాడుకోవడానికి? వేసిన బోర్లు రెండు ఫెయిల్ అయినాయి.